లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. తెలంగాణలో మరో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 17 స్థానాలకు గాను ఇప్పటి వరకు 13 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. భువనగిరి నుంచి రేవంత్ రెడ్డి అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది ఏఐసీసీ. భువనగిరి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి కుటుంబం నుంచే పోటీలో ఉండేవారు. అయితే తొలిసారిగా కోమటిరెడ్డి కుటుంబానికి సంబంధం లేని వ్యక్తికి అవకాశం వచ్చింది. ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి టికెట్ ఇవ్వొద్దనే నిబంధనను పక్కన పెట్టి మరీ జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం గమనార్హం. మెదక్ నుంచి నీలం మధు, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పేర్లను అధిష్టానం ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రకటించిన 13 స్థానాల్లో బీసీలకు 3 స్థానాలు మాత్రమే కేటాయించింది కాంగ్రెస్. అయితే బీసీలకు తగిన సీట్లు కేటాయించాలంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం పెండింగ్లో పెట్టారు. ఖమ్మం సీటుకు 3 మంత్రుల కుటుంబ సభ్యులు పోటీ పడుతుండటంతో ఆ స్థానం కూడా పెండింగ్లో ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా కరీంనగర్ సీటు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రకటించాల్సిన 4 స్థానాల్లో ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. అందుకే ఈ స్థానాలపై అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే మొత్తం 17 స్థానాల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 14 ఎంపీ స్థానాలు గెలిచి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. అందుకే గెలుపు అవకాశాలు ఉన్న గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొన్నటి వరకు 9 ఎంపీ స్థానాలను ప్రకటించింది, అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ. నిన్న మరో 4 అభ్యర్థులను ప్రకటించిన 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భువనగిరి 4 స్థానాలు ప్రకటించింది. ఆదిలాబాద్కు ఆత్రం సుగుణ అభ్యర్థిని ప్రకటిస్తే భువనగిరికి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నీలం మధు. అదేవిధంగా నిజామాబాద్కు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డిని ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దీంతో మొత్తం 13 నియోజకవర్గాలకు, 13 ఎంపీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి. ఇంకో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 4 కూడా, 4 3 చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే 4 కూడా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్. హైదరాబాద్ను పక్కన పెడితే ఈ వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఈ 4 చాలా కీలకమైన స్థానాలు కాబట్టి ఈ 4 ఈ 3 స్థానాలకు కూడా, ఈ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ఎవరిని ప్రకటించాలన్న దానిపై కొంత సందిగ్ధం నెలకొంది. ఈ 3 నియోజకవర్గాలకు కూడా చాలా పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ పడుతున్న విషయం, టికెట్ను ఆశిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఖమ్మం గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఖమ్మం ఖచ్చితంగా ఎంపీ సీటు గెలిచి తీర్తామని చెప్పి కాంగ్రెస్ చాలా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాబట్టి ఖమ్మం నుంచి చాలామంది ప్రముఖులు టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. అందులోనూ 3 మంత్రుల కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులే ఈ టికెట్ ఆశిస్తున్నారు. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వీటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా ఈ టికెట్, ఖమ్మం నుంచి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. దాంతోపాటు తుమ్మెల నాగేశ్వరరావు కుటుంబం నుంచి కూడా తుమ్మల యుగేందర్ టికెట్ ఆశిస్తున్నారు. వీరందరూ, ఈ 3 పాటు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా ఖమ్మం టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ 4 టికెట్ ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఇంకా అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక వరంగల్ ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఈ వరంగల్ నుంచి కూడా ఎవరిని రంగంలోకి దింపాలన్న దానిపై కూడా కొంత సందిగ్ధం నెలకొన్న పరిస్థితి. ఇక్కడ తాటికొండ రాజయ్య పేరు, ఇటీవలనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తాటికొండ రాజయ్య పేరు వినిపిస్తుంది. దాంతోపాటు సిట్టింగ్ ఎంపీ ఎవరైతే పసునూరు దయాకర్ ఉన్నాడో ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఇక కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి పేరు కానీ, రాజేందర్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఇక్కడ బీసీకి టికెట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రకటించిన 13 స్థానాల్లో కేవలం 3 స్థానాలు మాత్రమే బీసీ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించారు కాబట్టి సగం మంది బీసీలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీసీలకే ఎక్కువ టికెట్లు కేటాయించాలి. కనీసం కరీంనగర్ టికెట్ అయినా బీసీకి కేటాయించాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వస్తుంది. కాబట్టి చూడాలి, మళ్ళీ 1-2 రోజుల్లో దీనిపై కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరోసారి భేటీ అయిన తర్వాత హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఈ 4 స్థానాలపై అభ్యర్థులపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బలరాం, కరణాకర్ అంటే పెండింగ్ స్థానాలకు సంబంధించి అక్కడ అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి ఈక్వేషన్స్ వర్కౌట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? ఖచ్చితంగా పెండింగ్ ఏవైతే 4 ఉన్నాయో అందులో హైదరాబాద్ మినహాయిస్తే 3 కూడా చాలా కీలకమని చెప్పవచ్చు. 3 కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి పార్టీ భావిస్తుంది. అందులో ఖమ్మం, ఎందుకంటే లాస్ట్ టైం మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం, ఖమ్మం ఒక అసెంబ్లీ స్థానం మినహా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిన పరిస్థితి. కాబట్టి ఈజీగా ఖమ్మం గెలిచే అవకాశం కనిపిస్తుంది. కానీ 3 మంత్రులతో పాటు ఒక సీనియర్ నాయకుడు కూడా, 3 మంత్రుల కుటుంబ సభ్యులు కావచ్చు, ఒక సీనియర్ నాయకుడు వి హనుమంతరావు కూడా ఈ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఎవరికి అవకాశం దక్కుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి. దాంతోపాటు వరంగల్లో
కూడా చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. వరంగల్లో కూడా ప్రవీణ్ రెడ్డి కావచ్చు, రాజేందర్ కావచ్చు, వరంగల్లో తాటికొండ రాజయ్య కావచ్చు, లేదంటే సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పోటీ పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి సీటు దక్కే అవకాశం కనిపిస్తుంది. అటు కరీంనగర్ నుంచి కూడా ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నారు, రాజేందర్ పోటీ పడుతున్నారు. దాంతోపాటు కరీంనగర్ ప్రధానంగా ఒక బీసీకి కేటాయించాలని చెప్పి సర్వేలు కూడా బీసీ అభ్యర్థికి కేటాయిస్తేనే సీట్ కేటాయిస్తేనే గెలుస్తారని చెప్పి సర్వేలు కూడా చెప్తున్నాయి. కాబట్టి బీసీ అభ్యర్థికి కరీంనగర్ టికెట్ కేటాయించాల్సిన డిమాండ్ కూడా కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తున్న పరిస్థితి. కాబట్టి దీనిపై ఒకటి రెండు రోజుల్లో మరోసారి కాంగ్రెస్ అధిష్టానం భేటీ అయిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కనకర్.